కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సేవలందించిన వారిని గౌరవించాల్సిన సంకల్పం గొప్ప విషయమని న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మల్లీశ్వరిని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కొనియాడారు. ఎంవీపీ కాలనీ రామకుందన చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యాన త్వరలో ప్రదానం చేయనున్న వారియర్ ఆఫ్ ది ఇయర్ 2020 పోస్టర్ని మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో కష్టపడేవారిని సేవలందించేవారిని గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మల్లేశ్వరి లాంటి వారు ముందుకు రావడం హర్షణీయమన్నారు. మల్లీశ్వరి మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డులు ప్రదానం చేయాలని సంకల్పించామని 50 అవార్డులకు గాను లాక్డౌన్ కష్టకాలంలో కష్టపడిన వారికి సేవలు చేసిన వారు పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని మల్లీశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర మోహన్ నాయుడు, రమేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా మనం ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ 3 ఇయర్స్లోకి మేము అడుగుపెడుతున్న సందర్భంగా ఎవరైతే అంటే జనరల్గా మామూలుగా సర్వీస్ చేయడం వేరు, బట్ ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళకి కూడా సర్వీస్ చేయడం వలన అపాయం ఉంది అని తెలిసి కూడా ఎవరైతే ముందుకొచ్చి సర్వీస్ చేశారో వాళ్ళందరికీ మా ఫౌండేషన్ తరపు నుంచి ఒక చిన్న ఫెలిసిటేషన్, అలాగే మిగతా వాళ్ళకి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయడం జరుగుతుందండి. ఇందులో కొన్ని కేటగిరీస్ చూస్ చేశాము అండ్ అందులో జీవీఎంసీ వాళ్ళు, పోలీస్గా వర్క్ చేసిన వాళ్ళు, అలాగే డాక్టర్స్, నర్సెస్ అండ్ ఇండివిజువల్గా సర్వీస్ చేసిన కొంతమంది కేటగిరీస్ ఉన్న వాళ్ళందరినీ చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇవాళ బ్రోచర్ రిలీజ్ చేయడానికి మాధవ్ గారు అండ్ సురేంద్ర మోహన్ గారు అండ్ గురుగారు రమేష్ గారు, అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫంక్షన్ అనేది, అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఇంకా 20 డేస్లో చేయబోతున్నామండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో బ్రోచర్లో చూపిస్తాము. మీరు ఎవరైతే పర్టికులర్గా పర్సన్స్ ఉన్నారో అందులో మీరు రిజిస్టర్ అయినట్లయితే మిగతా వాళ్ళని స్క్రూటినింగ్ చేసి ది బెస్ట్ 50 అవార్డ్స్ ఇవ్వడం, అది కూడా మాధవ్ గారి చేతుల మీదుగానే ఇప్పించడం జరుగుతుందండి. సో మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలని, అలాగే ఇంకా ముందు ముందుగా మా ఫౌండేషన్కి ఎవరైతే హెల్ప్ చేశారో నా స్పాన్సర్స్, అలాగే నాకు నా ఫౌండేషన్లో ఉన్న వాలంటీర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. ఎవరైతే కరోనా వారియర్స్ ముందుండి యుద్ధం చేస్తున్నారో, అంటే సమాజంలో ఉండి కనబడినటువంటి వైరస్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి అండగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళకి స్వావలంబన కల్పించేటువంటి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అదేవిధంగా డాక్టర్లు, నర్సులు, వీళ్ళతో పాటు ఈ యొక్క టోటల్ ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి మీడియా వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరికీ సన్మానం చేయాలనేటువంటి ఆలోచన ఈ యొక్క న్యూ హోప్ ఫౌండేషన్కి రావడం చాలా ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించినటువంటి మల్లేశ్వరి గారికి, వాళ్ళ మిత్ర బృందాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లేశ్వరి గారి ఏదైతే ట్రస్ట్ 3 సంవత్సరాలు పూర్తవుతుందో ఈ సందర్భంగా ఎవరైతే కరోనా వారియర్స్ ఉన్నారో, ఒక ఏదైతే ఉపద్రవం ప్రపంచానంతా కూడా గడగడలాస్తుందో ఆ సందర్భంగా ఆ ఎపిడమిక్ నుంచి బయటపడడానికి అనేక మంది కృషి చేశారు. వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధంలో సరిహద్దులు ఏ విధంగా సైనికులు పోరాటం చేస్తారు, ఆ విధంగా జనసాంద్రం మధ్యలో ఉంటూ వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం ఇచ్చిన అనేక మంది యోధుల యొక్క మనం చూడటం జరిగింది. అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పేద ధనిక అనే భేదం లేకుండా అందరినీ ఒకే రకంగా ఈ వ్యాధి వాళ్ళని అంటుకోవడం జరిగింది. దాని నుంచి బయటపడడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరూ, ముఖ్యంగా కరోనా వారియర్స్గా డాక్టర్స్, నర్సులు, శానిటరీ సిబ్బంది, పోలీసు, మీడియా, వీళ్ళందరితో పాటు మిగతా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేసాయి. సో ఆ విధంగా వీళ్ళందరి భాగస్వామ్యం కారణంగా ఇంకా దీనికన్నా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. అనేక మంది దీని కారణంగా బలే ఉండేవాడు, కానీ అంత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇప్పుడు నిలబడి పోరాటం చేయడం ఏదైతుందో ఇది అద్భుతమైన విషయాలు. వాటికి సంబంధించి వీళ్ళ ఫౌండేషన్ 3rd యానివర్సరీ సందర్భంగా వాళ్ళు ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వడం ఏదైతే ఉందో చాలా మంచి కార్యక్రమం.